పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రీడ్ ఎంజాయ్ అండ్ డెవలప్ కార్యక్రమాన్ని శనివారం డిఈఓ మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలచే పుస్తకాల పఠనం చేయించారు. అనంతరం డిఈఓ మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని ప్రగతి నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శనివారం జిల్లా విద్యాశాఖాధికారిని డి మాధవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలో చదువు ఆనందించు అభివృద్ధి చెందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పిల్లలకు పుస్తకాలు అందించి వారిచే చదివించారు. ఈ సందర్భంగా డిఈఓ మాధవి మాట్లాడుతూ ఈరోజు చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజు వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేయిస్తే వారికి అమ్మవారి ఆశీస్సులు లభించి వారు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడి అనుకున్నది సాధిస్తారని అన్నారు. పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచడం కోసం ఈరోజు పాఠశాలలో రీడ్ టు ఎంజాయ్ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగిందన్నారు. పిల్లలు పాఠశాలకు వచ్చిన తర్వాత విరామ సమయాల్లో ఇక్కడకు వచ్చి కథల పుస్తకాలు మరియు మీకు నచ్చిన ఇతర పుస్తకాలు చదవడం, డైరీలో చదువుకోవడం చేయాలన్నారు. అలాగే స్టోరీ చదివి మళ్ళీ చెప్పగలగాలన్నారు. వీటితో పాటు సిలబస్ బుక్స్ చదువుతూ ఆలోచన శక్తిని డెవలప్ చేసుకోవాలన్నారు. అర్థం కాని విషయాలని టీచర్స్ను అడిగి తెలుసుకోవాలన్నారు. ఈరోజు 5 సెప్టెంబర్ అనగా వసంత పంచమి. దీన్ని మన పౌరాణిక దీంట్లో సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజుగా జరుపుకుంటాం. సరస్వతి అనగా మనకు చదువుల తల్లి, అనగా మనకు ఫస్ట్ ఎవరికే కానీ విద్యాభ్యాసం స్టార్ట్ అవుతుంది అనగానే అక్షరాభ్యాసం అన్నది స్టార్ట్ చేస్తారు. అక్షరాభ్యాసం ఈ సరస్వతి అమ్మవారి ఆధ్వర్యంలోనే చేయడం జరుగుతుంది. ఈమె యొక్క ఆశీస్సులు ఉంటే ఎల్లవేళలా విద్యార్థి ఉత్తమ విద్యార్థిగా తీర్చబడి, అనగా వాళ్ళు అనుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళు అనుకున్నటువంటి సాధించవచ్చనే ఉద్దేశంతో ఈ వసంత పంచమి రోజు ఈ రీడ్ అండ్ ఎంజాయ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్. అందుకు కానీ ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు మనకేంటంటే ప్రతి స్కూల్స్లో ఈ ఒక టైం టేబుల్ అనేది తయారు చేసి పిల్లలకు ఈ చదవడే ఆసక్తిని పెంచడం కోసంగా ఒక స్పెషల్ ఒక పీరియడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ప్రైమరీ స్కూల్ కాబట్టి ఇప్పుడు మనకు అన్ని మీకు ఇందులో మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మీ యొక్క చైర్మన్ గారు ఈ రూమ్ టు రీడ్ అనేటువంటి ఒక చిన్న సెపరేట్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మంచి స్టోరీ బుక్స్ ఉన్నాయి. మీకు ఏంటి బోర్ కొట్టినప్పుడు, క్లాసెస్ లేనప్పుడు, టీచర్ ఎవరైనా లీజర్ పీరియడ్ ఉన్నప్పుడు, ఎప్పుడే కానీ మీకు నచ్చినప్పుడు వచ్చి డ్యూరింగ్ స్కూల్ అవర్స్లో వచ్చి కూర్చొని ఈ ఇక్కడ లైబ్రరీ లాగా ఈ బుక్ నచ్చిన బుక్ తీసుకొని స్టోరీస్ చదువుకోవచ్చు. స్టోరీస్ చదవడం పాటు చదవడం ఎంత ఇంపార్టెంటో మీకు ఎంత అర్థమైందో తెలియాలంటే రాయాలి. చదవడం పాటు రాత స్కిల్ అన్నది కూడా డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ చదవాలి. చదివిన తర్వాత 10-15 మినిట్స్ ఎంత అర్థమైందో దాన్ని ఒకసారి ఒక డైరీ తీసుకొని చిన్నగా రాసుకుంటూ వెళ్ళాలి. దీని ద్వారా మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్ చదవడంతో పాటు రాసే స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. తర్వాత స్టోరీస్, మంచి మంచి స్టోరీ బుక్స్ ఉన్నాయి, అవన్నీ చదువుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ మీరు స్టోరీలు చెప్పగలగాలి చదివి. అంతేనా, ప్రయత్నం చేస్తారా? ప్రతి ఒక్కరు చదవాలి, అన్ని బుక్స్ చదివేయాలి. 100 డేస్ ప్రోగ్రామ్, డైలీ ఒక బుక్ పెట్టుకొని చదవాలి అందరు కూడా. మీ యొక్క ఈ చదివితేనే మీకు ఏంటంటే ఎంతవరకు వచ్చు. దీంతోపాటు మీ యొక్క సిలబస్ సంబంధించిన బుక్స్ కూడా చదువుకోవాలి. రెండు చదవడం ద్వారా మీకు ఒక నాలెడ్జ్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఏం తెలుసుకోవాలి అంటే చర్చ, ఫస్ట్ మనకేంది ఆలోచన శక్తి డెవలప్ అవుతుంది చదవడం ద్వారా. అర్థమైందా? ఫస్ట్ చదివిన తర్వాత ఎంతవరకు అర్థమైంది తెలుస్తుంది. దాని ద్వారా ఇంకా ఏం తెలుసుకోవాలని తెలుస్తుంది. జిజ్ఞాస ఇంకా అర్థం చేసుకోవాలి, చదవాలన్నది హ్యాబిట్ పెంచుకోవాలంటే ఫస్ట్ రీడింగ్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ ద్వారా డైలీ ఒక 1 అవర్ మీ యొక్క కేటాయించిన టైంలో వచ్చి కంపల్సరీగా మీకు సంబంధించిన బుక్స్, ఈ స్టోరీ బుక్సే కానివ్వండి, మీ సిలబస్ సంబంధించిన బుక్సే కానివ్వండి చదివి టీచర్స్ ఏమైనా అర్థం కాకపోతే టీచర్స్ని అడగాలి, వాళ్ళు ఏమో అర్థం చేస్తారు. మళ్ళీ ఆ టైంలో ఇంకా చదువుకుంటూ వెళ్ళాలి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సురేందర్, ఎస్ఎంసీ చైర్మన్ కల్లెపల్లి ప్రవీణ్, హెచ్ఎంబి రమాదేవి, సిఆర్పి వెంకటేశం ఉప్పురాజు, పలువురు టీచర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.